విశ్వవిఖ్యాత నాటక రచిత షేక్స్పియర్ ప్రభావం నుండి తప్పించుకున్న సినిమా కళాకారులు తక్కువనే చెప్పాలి సినిమా తొలి మొదలు ఇప్పటిదాకా ఎందరో షేక్స్పియర్ రచనా ప్రభావంతో పలు చిత్రాలు తెరకెక్కించారు అంతకుముందు ఎన్టీఆర్తో పల్లెటూరి పిల్ల పేద రాణి రత్నప్రభ వంటి జానపద చిత్రాలు రూపొందించి విజయం సాధించారు బిఎస్ సుబ్బారావు ఆ తరువాత ఎన్టీఆర్తో బిఎస్ సుబ్బారావు తెరకెక్కించిన జానపదం మర్మయోగి ఈ చిత్రానికి షేక్స్పియర్ తో పాటు మేరీ మక్కే నవల వెంజీన్స్ ఆధారం మ్యాక్బెత్ వెంజిన్స్ కలయికతోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తమిళంలో ఎంజి రామచంద్రన్ హీరోగా జూపిటర్ సంస్థ మర్మయోగి చిత్రం నిర్మించింది దాదాపు పదమూడేళ్ల తరువాత ఇదే కథను అదే టైటిల్తో జూపిటర్ సంస్థ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించింది ఇందులో కృష్ణకుమారి నాయక ఎన్టీఆర్ సోదరునిగా కాంతారావు నటించగా వారి తండ్రి పాత్రలో గుమ్మడి అభినయించారు ప్రముఖ కన్నడ నటి లీలావతి కీలక పాత్ర ధరించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై రెండున విడుదలైన మర్మయోగి అభిమానులను అలరించింది ఎన్టీఆర్ సినిమాలంటే మారువేషాలు తప్పనిసరి అందున జానపద చిత్రాల్లో అయితే సరేసరి మర్మయోగిలోనూ అదే సాంప్రదాయం సాగింది ఇందులో ఎన్టీఆర్ మారువేషం గెటప్ చూస్తే అచ్చు ఛత్రపతి శివాజీలా ఉంటుంది మర్మయోగి పబ్లిసిటీలో ఆ గెటప్ను విరివిగా ఉపయోగించారు అందువల్ల మర్మయోగి అనగానే ఎన్టీఆర్ శివాజీ గెటప్ గుర్తు చేసుకునేవారు అభిమానులు ఓ రాజును ఓ వంచికి మోసం చేసి రాజ్యం చేసుకుంటుంది దానిని తిరిగి దక్కించుకోవడానికి రాజు మర్మయోగిగా మారువేషం వేస్తాడు ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరు ప్రభాకర్ మరొకరు భాస్కర్ చివరకు రాజు రాజ్యం ఎలా సాధించాడన్నదే కథ ఈ చిత్రానికి ముద్దుకృష్ణ సంభాషణలు రాయిగా ఆరుద్ర కొసరాజు పాటలు పలికించారు ఘంటసాల సంగీతం సమకూర్చారు రిపీట్ ట్రన్స్లో మర్మయోగి భలేగా అలరించింది